హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కొత్త టాస్క్ సక్సెస్ అయితే తిరుగుండదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండానే వైసీపీకి భారీ విజయాన్ని అందించడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ టీం ఆ తర్వాత కూడా ప్రభుత్వానికే అవసరమైన సహకారం అందిస్తుందని భావించిన పలు కారణాలతో అది సాధ్యం కాలేదు కానీ ఆయన టీం సభ్యులు ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలక అంశంలో సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించే సేవల విషయంలో మరో గొప్ప ముందడుగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందుకోసం ముందుగా ఓ సర్వే నిర్వహించేందుకు వారికి బాధ్యతలు అప్పగించారు గతంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందిన ఐపాక్ టీం ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసింది పక్కా కార్పొరేట్ వ్యూహాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఔపోసన పట్టడమే కాకుండా విజయం కోసం ఏం కావాలో అది తూచా తప్పకుండా అమలు చేసి చూపించింది అప్పట్లో ఐపాక్ తమకు అందించిన విజయాన్ని సీఎం జగన్ ఎప్పటికీ మర్చిపోలేదు దీంతో ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని జగన్ కోరినా ప్రశాంత్ కిషోర్ అప్పట్లో సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత అప్పటి ఐపాక్ టీం సభ్యులు ఏపీలో వైసీపీ టీడీపీ తరఫున పనిచేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ అది వివిధ రూపాల్లో సాగుతోంది అప్పట్లో వైసీపీ గెలుపు కోసం ఐపాక్లో ఉండి శ్రమించిన వారంతా సీఎం జగన్కు సుపరిచితులే దీంతో ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సేవలను ఎలా వాడుకోవాలా అని ఆలోచించిన జగన్ వీరికి మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమయ్యారు ఏపీలో ఘన విజయం అందుకున్న తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అంచనాలను అందుకోవడం ఒక్కోసారి జగన్కే సాధ్యం కావడం లేదు దీంతో ఐపాక్ టీంలో పనిచేసిన కొందరు పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతో నెలకొల్పిన మరో సంస్థను ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న గ్రామ వార్డ్ వాలంటీర్ల వ్యవస్థకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు ఇందులో మొదటి అడుగుగా వీరితో వాలంటీర్ల వ్యవస్థపై సర్వే చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించిన హోంవర్క్ను పీకే టీం పూర్తి చేసింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీలు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి తీసుకురానంత చెడ్డ పేరును సీఎం చంద్రబాబుకు తెచ్చిపెట్టాయి ఓ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి దీంతో వైసీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల తరహాలోనే తెరపైకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్థకు అలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని భావిస్తోంది ఈ పని ఎంత నిష్కర్షగా చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమకు అంతగా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు దీంతో ముందుగా ఏడాదిలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పనితీరుపై ఓ సమగ్ర సర్వే చేయించాలని అనుకుంటున్నారు ఇప్పటికే వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులు టీడీపీ ఈ వ్యవస్థపై చేస్తున్న ఆరోపణలు అక్కడక్కడ నమోదవుతున్న కేసులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఓసారి గ్రామ వార్డు వాలంటీర్ల పనితీరుపై ప్రభుత్వానికి సమగ్రంగా సర్వే వివరాలు అందితే ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది అప్పుడు అదే పీకే టీంను వాలంటీర్ల వ్యవస్థ సమన్వయం చేయడంతో పాటు వాటి పనితీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం అంతిమంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి సర్వే పూర్తయ్యాక వీటి ఫలితాల ఆధారంగా పీకే టీంకు ఇవ్వాల్సిన బాధ్యతలను ప్రభుత్వ నిర్ణయిస్తుంది అప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మెరుగ్గా సేవలందించేందుకు థర్డ్ పార్టీ పేరుతో పీకే టీం రంగంలోకి దిగి సమన్వయం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు పూర్తి స్థాయిలో చేరువ చేసి ఇక జనానికి ప్రభుత్వ సేవలు అందించడంలో గ్యాప్ పూర్తిగా తొలగించాలనేది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది